కోవిడ్ విజృంభించిన నేపథ్యంలో రెగ్యులర్ శాఖలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలను విస్తృతం చేపట్టిందని ఎదిగి వచ్చిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్ఎస్ఎస్ చాలా చక్కగా వినియోగించుకుందని ఆ సంస్థ తెలంగాణ ప్రాంత రమేష్ అన్నారు ఇటీవల ఇరవై తేదీలో బెంగళూరులో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ వివరాలను ఆయన హైదరాబాద్ బర్కత్పురాలో గల సంఘ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మీడియాకు వివరించారు అఖిల భారత ప్రతినిధి సభ రెండు తీర్మానాలను ఆమోదించిందని చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామ మందిరానికి నిధి సేకరణకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందని నలభై నాలుగు రోజుల పాటు జరిగిన నిధి సేకరణ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారని చెప్పారు అలాగే కోవిడ్ మహమ్మారి వ్యాపించకుండా ఎంతో పోరాట పఠిమతో పనిచేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను ప్రతినిధి సభ అభినందించిందని రమేష్ చెప్పారు ఇందులో ఆర్ఎస్ఎస్ తీసుకున్న బాధ్యతాయుతమైన పాత్ర ఎంతో గొప్పదని శ్లాఘించారు ప్రస్తుతం తెలంగాణలో రెండు వేల అరవై తొమ్మిది కేంద్రాల్లో రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది శాఖలు నడుస్తున్నాయని రానున్న రోజుల్లో పదివేల జనాభా ఉన్న బస్తీల్లోకి శాఖలను విస్తరింపజేస్తామన్నారు ఇక బాయిన్సాలో ఒక వర్గం వారి ప్రవర్ చాలా దారుణంగా ఉందని అక్కడి ప్రజలు ఎవరికీ భయపడేవారు కారణి అక్కడ పరిస్థితులపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు చేరుతాము అని చెప్పి జాయిన్ ఆర్ఎస్ఎస్ మాధ్యమంగా అనేక మంది చేరుతున్నారు చాలా చోట్ల బాల స్వయం సేవకులు పిల్లలు కూడా శాఖలోకి సంఘ కార్యక్రమాలు వస్తున్నారు కరోనా సందర్భంగా యువకులకి ప్రారంభించగలిగాము కానీ బాలలకి వద్దని ఆపినప్పటికీ కూడా చాలా చోట్ల మాకు బాల బాల స్వయం అంటే పదిహేను సంవత్సరాల వయసులోపు ఉండేటువంటి వాళ్ళు కూడా శాఖలు ప్రారంభించమని చాలా ముందుకు వస్తున్నారు గతంతో పోల్చినట్లయితే యువకుల స్పందన చాలా ఎక్కువగా సంఘానికి ఉన్నది బైన్సా మరో కాశ్మీర్ కాబోతుందంటే ఇప్పుడు కాశ్మీరే భారతదేశంలో సంపూర్ణ అంతర్భాగం అయిపోయింది కనుక బైన్సా మరో కాశ్మీర్ అనడం కూడా అర్థం లేదు బైన్సాలో ఉన్నటువంటి హిందువులు ఎవరు కూడా భయపడేటువంటి వాళ్ళు కాదు ఈరోజు కొత్త కాదు గత అనేక సంవత్సరాలుగా బైన్సాలో ఒక వర్గం వాళ్ళు పర్టికులర్గా దాడి చేస్తున్నారు అయినప్పటికీ ధైర్యంగా అక్కడ హిందూ సమాజం నిలబడి ఉన్నది వాళ్ళందరికీ సంపూర్ణ హిందూ సమాజం హిందూ సంస్థలు విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం లాంటి వాళ్ళందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉన్నారు